కుజుడు అంగారకుడు అంటారు. కుజుడు అన్న అంగారకుడు అన్న ఒకటే. ఈయన వైలెంట్ ప్లానెట్, అంటే అగ్ని ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఈయన. అంత వైలెంట్ ప్లానెట్. కుజుడు యొక్క అనుగ్రహం కనుక ఉంటే మనకు మంచి రెబల్గా ఉంటామన్నమాట. అరే అసలు మూర్ఖంగా ఉండడం, ఇటువంటి వాళ్ళు ఎలా అంటే ఒక సైనికులుగాను మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్సు ఇట్లాంటి వాళ్ళల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఖచ్చితంగా కుజుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మిలిటరీలో జాబ్ వస్తుంది. ఒక రక్షణ వ్యవస్థలో మనం ఉంటున్నాం, ప్రొటెక్ట్, ఒకరిని ప్రొటెక్ట్ చేయడానికి ముందుంటారు ఎప్పుడు వీళ్ళు. కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాగా పూజ చేసుకోవాలి. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన ఒక వైలెంట్ ప్లానెట్. అలాగే రక్త సంబంధించిన రోగాలు కలిగిస్తుంటాడు మనకి. రక్తం, బ్లడ్ ఇన్ఫెక్షను, ఎప్పుడు ఏదో దెబ్బలు తగలడం, సడన్ ఇన్సిడెంట్ జరగడం, సడన్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ సంబంధించిన ఎప్పుడు కాల్చుకుంటుండడం, కాళ్ళు గాలడం, చేతులు గాలడం ఏదో జరుగుతుంటాయి. చాలామందికి ఎప్పుడు తరచుగా అవుతూ ఉంటాయి. సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం, సడన్గా ఇన్సిడెంట్స్ జరగడం, ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ కుజుడి యొక్క ప్రభావం అన్నమాట. అలాగే ఇవాళ రేపు అందరికీ భూతద్దంలో పెట్టుకొని మరీ చాలామంది పండితులు భయపెడుతుంటారు, కుజుదోషం 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 అని. కుజుడు దోషకారకుడుగా 99% జాతకాల్లో ఉంటాడు. 99% జాతకులకి కుజుడు కంపల్సరీ దోషకారకుడుగానే ఉంటాడు. కానీ మిగతా గ్రహాల బలాల వల్ల అతని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ దోష ప్రభావం జాతకంలోనే రెమెడీ అయిపోతుంది. 90% రెమెడీ జాతకంలోనే అయిపోతుంది కుజుదోషానికి. ఒకవేళ ఒక పర్సన్కి కనుక కుజుదోషం ఉంటే అతను చాలా దారుణమైన స్థితిలో ఉంటాడు. కుజుడు పరమదోషకారకుడై అతనికి కుజుడు అనుకూలించకపోతే చాలా దారుణమైన భూములు పోతాయి, ఆస్తులు పోతాయి, అనారోగ్య సమస్యలు, చిత్ర విచిత్రమైన రోగాలు. రోగకారకుడే ఎప్పుడూ రోగాలను కలిగిస్తుంటాడు, దెబ్బలు తగిలిస్తుంటాడు, ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ చాలా దారుణమైన స్థితిలో ఉంటాయి. చిన్నదానికి పెద్దదానికి ఇవాళ రేపు అందరూ కుజుదోషం 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 అని చెప్పి పూజలు చేయాలనుకుంటున్నాను. చాలా తప్పు అది. ఎందుకంటే 90% జాతకాల్లో కుజుదోషానికి జాతకంలోనే ఆటోమేటిక్గా రెమెడీ అయిపోతుంది మనం చేసుకున్న గత జన్మ కర్మల ఫలితంలో, మంచి కర్మల ఫలితం వల్ల. ఎవరికో 10% వాళ్ళకి, ఎవరికో 10% వాళ్ళకి ఆయన ప్రభావం చూపించేది. ఆ కుజుదోష ప్రభావం కూడా ఆయన అంతర్దశ మహర్దశల్లోనే చూపిస్తారు. కుజమహర్దశ 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల కాలంలోనే ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు తప్ప మనం బతుకున్నంతకాలం ప్రభావాన్ని చూపించడు. ఎక్కువగా ప్రభావం చూపించేది ఆయన మహర్దశల్లో, కుజమహర్దశల్లో చూపిస్తాడనమాట. అది కూడా ఆయనకు అనుగ్రహం పొందాలి అంటే, కుజుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అంటే పగడాలు ధరించాలి, పగడాలు ధరించాలి. మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవాలి. కందులు దానం ఇవ్వాలి. కుజుడికి ఇష్టమైన ధాన్యం కందులు. కందులు కేజింబాబు రెడ్ కలర్ జాకెట్ పీసులు ఇచ్చి దానం ఇచ్చి మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాగా పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకోవాలి. స్టార్టింగ్లో చెప్పాను కదా కుజుడు మంచి వైలెంట్ ప్లానెట్ అని. మ్యాక్సిమం కుజుదోషం ఉన్న వాళ్ళకి ఎక్కువ భార్యాభర్తలు గొడవలు పడుతూనే ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడుతూనే ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి నువ్వెంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వెంత. మ్యాక్సిమం భార్యాభర్తలు గొడవ పడి విడిపోవడానికి ఆయనే కారకుడు. 90% జాతకాల్లో ఉంటాయని చెప్పాను కదా, అది జాతకంలోనే రెమెడీ అయిపోతుందని చెప్పాను కదా. మిగతా గురుడో శుక్రుడో మిగతా గ్రహాలు శుభగ్రహాలు బలాల బలహీనతల వల్ల ఆ గ్రహాల బలాల వల్ల కంపల్సరీ జాతకంలోనే రెమెడీ అయిపోతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని కుజుదోషం కుజుదోషం భయపడాల్సిన అవసరమే లేదు. అసలు ఆయన మహర్దశలో అంతర్దశలోనే ప్రభావం చూపిస్తాడు. అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజను చేసుకుంటే ఆయన శాంతించి అనుగ్రహిస్తాడు. రోగాలు రావు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటే. మంగళవారం పూట కందులు దానం ఇస్తే మనకున్న రోగ సమస్య తగ్గుతుంది బాగా. బ్లడ్ ఇన్ఫెక్షన్స్, కుజుదోషం ఒకవేళ ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా పండితులు కుజుదోషం చెప్తే రక్తదానం చేయాలి బాగా. ఎందుకంటే మన బ్లడ్ కారకుడు ఆయన. రక్తదానం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. రక్తదానం మెయిన్. ప్రతి 3 నెలలకి 4 నెలలకి రక్తదానం చేయను. కుజుడు శాంతిస్తాడు. ఆయన ప్లానటరీ బ్లడ్కి సంబంధించిన వైలెంట్ ప్లానటరీ. ఇప్పుడు రక్తకారకుడు రోగకారకుడు. సో ఇవన్నీ ప్రభావాలు తగ్గాలంటే, రోగాలు రాకుండా ఉండాలన్నా,
సడన్ ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలన్నా, ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ తగిలేవాళ్ళు, చిన్న చిన్న వాటికి కాల్చుకునేవాళ్ళు, భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు, చిన్న చిన్న వాటికి గొడవలు పెద్ద చేసుకొని విడిపోయేవాళ్ళు, వీళ్ళందరూ భూమి సమస్యలు, పోలీసు కోర్టు కేసు సమస్యలు. పోలీసు కోర్టు కేసు సమస్యలు ఫాస్ట్గా నివృత్తి అవ్వాలంటే కుజుడిని పూజ చేసుకోవాలి. కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూట పూజ చేసుకుంటే మనకు వీటన్నిటి నుంచి రెమెడీ దొరుకుతుంది. రక్తదానం చేస్తే మంచిది, కుజుడి యొక్క అనుగ్రహం.